పార్థ, కర్మలను ఆచరించుటయందే నీకు అధికారము కలదు, కాని వాని ఫలితము పైన లేదు. నీవు కర్మఫలమునకు కారణము కారాదు, అట్లని కర్మలను చేయుట మానరాదు. ఏం చెప్తిరి ఏం చెప్తిరి, ఎప్పుడు ఇలాగే చెప్తారా? పార్థ, కర్మలను ఆచరించుటయందే నీకు అధికారము కలదు, కాని వాని ఫలితము పైన లేదు. నీవు కర్మఫలమునకు కారణము కారాదు, అట్లని కర్మలను చేయుట మానరాదు. ఏం చెప్తిరి ఏం చెప్తిరి, ఎప్పుడు ఇలాగే చెప్తారా? ఏంట్రా ఇది?